నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కలలో మేడ కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరు కలలో మేడపై నిల్చొని ఉన్నట్లు కలగన్నట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ ప్రయత్నాలలోనూ మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు, మీ స్నేహితుల వల్ల మంచి లాభాలు పొందుతారని అర్థం. మేడ కూలిపోయినట్లు కలగన్నట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు ఏర్పడవు, మీ ఆశలు నిరాశలవుతాయనే సూచన. మీరు మేడ మీద నుండి క్రిందికి పడిపోయినట్లు కల వచ్చినట్లయితే మీరు అనుకున్న పనులు చేయాలనుకున్న పనులు చేయలేక నిరాశతో ఉంటారని అర్థం. మీరు మేడ క్రింది భాగంలో కాపురం చేస్తున్నట్లు కలగన్నట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు అధికంగా ఉండును, బాగా డబ్బు సంపాదిస్తారు, మంచి పొజిషన్లో ఉండబోతున్నారని అర్థం. మీకు కలలో మేడపైకి మెట్లు ఎక్కి పైకి పోయినట్లు కనపడినట్లయితే మీ కుటుంబంలో సుఖంగా సంతోషంగా ఉంటారని అర్థం. మీరు కలలో పైనుండి మెట్ల మీదకు దొర్లి పడినట్లు కలగన్నట్లయితే మీ కుటుంబంలో తగాదాలు ఏర్పడతాయని అర్థం. మీకు కలలో మెట్లు తుడుస్తున్నట్లు గాని లేక మెట్లు కడుగుతున్నట్లు కలగన్నట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ మంచి అనుకూలతలు ఏర్పడతాయి. మీరు ఏది తలచినా విజయం మీ సొంతమవుతుంది, ఎన్నో విధాలుగా మంచి అభివృద్ధిని సాధిస్తారని సూచన. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.